1972లో అమెరికాలో కథ జరుగుతుంది. అక్కడ ఓ విల్లలో భార్యాభర్తలు హత్యకు గురి అవుతారు. ఆ చనిపోయిన అతను ఓ పెయింటర్. ఆ హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మిస్టరీగా మిగిలిపోతుంది. చివరకు ఆ మర్డర్ చేసింది ఓ దెయ్యం అని ఆ ఇంటి హోంటెడ్ హౌస్గా వదిలేస్తారు. ఇప్పుడు 2020లోకి వస్తే ఈ మధ్యనే ఓ డబ్బున్న వ్యక్తి యాక్షన్లో ఆ ఇంటిని కొనుక్కొని కాస్త రంగులు గట్రా వేయించాడు, బాగు చేయించాడు. ఇక అమెరికా సెయింటర్లో ఉన్న మంచి పెయింటర్ అయిన సాక్షి చెవిటి మూగ అమ్మాయి. ఎవరైనా మెల్లిగా మాట్లాడితే లిప్ రీడింగ్తో అర్థం చేసుకోగలదు. ఆమెతో సెలబ్రిటీ మ్యూజిషియన్ మిలియన్ ప్రేమలో పడతారు, ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటారు. అయితే ఆ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సాక్షి క్లోజ్ ఫ్రెండ్ శాలిని పాండే మిస్ అవుతుంది. దాంతో ఆమె చాలా డిస్టర్బ్ అవుతుంది. ఆ మిస్సింగ్ కేసుని పోలీసులు సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. సాక్షిని మామూలు మూల్లోకి తీసుకురావడానికి యాంటోనీ ఆమెని తీసుకొని ట్రిప్కు వెళ్తాడు. ఆ క్రమంలో సాక్షి పైన చెప్పుకున్న హోంటెడ్ హౌస్లో ఉన్న ఓ పెయింట్ కావాలంటుంది. తన కాబోయే భార్య కోరిక తీర్చడం కోసం ఆంటోనీ ఆ ఇంటిని తాళం చెవులు తీసుకొని వస్తాడు. ఇద్దరు కలిసి ఆ హౌస్లోకి వెళ్తారు. ఈసారి కూడా అంతకుముందు హత్య జరిగిన గదిలోకి వెళ్ళిన ఆంటోనీ హత్యకు గురి అవుతాడు. కానీ సాక్షి తప్పించుకుంటుంది, కానీ భయంగా భయపడిపోతుంది. అప్పుడు ఆ కేసును ఛాలెంజ్గా తీసుకొని సాల్వ్ చేయడానికి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో డిటెక్టివ్గా పనిచేస్తున్న తెలుగు అమ్మాయి మహా అంజలి రంగంలోకి దిగుతుంది. అంజలికి తోలిగా హాలీవుడ్ బ్లాక్ బస్టర్ కిల్ బిల్ ఫేమ్ మైకిల్ మ్యాండెన్స్ తోడుగా ఉంటాడు. సాక్షి నుంచి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో ఏ నిజాలు బయటపడ్డాయి, అసలు ఆంటోనీ చంపింది ఎవరు, సాక్షి స్నేహితురాలు శాలిని పాండే ఎలా మిస్ అయింది, అసలు ఆ హాంటెడ్ హౌస్లో దయ్యాలు ఉన్నాయా, ఈ మొత్తం తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సింది. ఈ సినిమా ప్రారంభంలో కథలోకి చాలా వేగంగా వెళ్ళిపోయారు. మనం సెటిల్ అయ్యి ఈ పాత్రలు మనకు డైజెస్ట్ కాకుండానే కథలో మొదట మలుపు తీర్చేశారు. చాలా హడావిడిగా జరిగిపోయినట్లు అనిపిస్తుంది. కాస్తంత అనుష్క మాధవన్ పాత్రలు ఎస్టాబ్లిష్ చేసి వాటితో మనకు ఎమోషన్ కనెక్టివిటీ ఏర్పడ్డాక ప్లాట్ఫాయింట్ మెయిన్గా ఆ హౌస్ మేట్ చాలా కాలం తర్వాత ఆ జంట వెళ్తున్నారు, మనకు టెన్షన్ పెడుతుంది. ఆ తర్వాత ఆ మూగ అమ్మాయి సాక్షిని అంతలా ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకున్నవాడు హత్యకు గురి కాబట్టే అయ్యో ఆ చంపిన వాళ్ళు దొరకాలి, అది దెయ్యమైనా పడేసి ముక్కలు చేయాలనిపిస్తుంది. అలా కాకుండా డైరెక్టర్గా ఆ గదిలోకి వెళ్ళటం కాస్త ఇబ్బందిగా కలిగించింది. అలాగే ఆ కథ అనుష్క వైపు నుంచి కాసేపటికి అంజలి సినిమాగా మారిపోతుంది. ఆమె ఇన్వెస్టిగేషన్తో అంజలి హీరోయిన్గా వచ్చిన కథలో అనుష్క గెస్ట్ కనిపిస్తుంది. దీనికి తోడు ఎప్పుడైతే ఆ మర్డర్ మిస్టరీ వెనుక ఉన్న అసలు కారణం తెలిసిపోయిందో అప్పుడే సినిమాపై ఇంట్రెస్ట్ పోతుంది. దాంతో సినిమా చివరికి 20 నిమిషాలు బోర్గా మారిపోయింది. ఇక ఈ సినిమా కథని దర్శకుడు సూపర్ హిట్ చిత్రం మన్మద ప్రేరణతో రాసుకున్నట్లున్నారు, కానీ సరిగ్గా అడాప్షన్ చేయలేదు. చాలా లీకులు జస్టిఫై కాకుండానే ఈ థ్రిల్లర్తో మిగిలిపోయాయి. అయినా అంత స్లోగా నడిపితే కానీ ఇలాంటి కథలు చెప్పలేరా. దర్శకత్వం మిగతా భాగాలు మొదట హర్రర్గా ఆ తర్వాత థ్రిల్లర్గా మారిన ఈ సినిమా స్క్రిప్ట్ దేశంలోనే పాయింట్ ఆఫ్ ఫ్లాప్లు సెర్చ్ చేసుకుంటే చూసేటప్పుడు కాస్త క్లారిటీగా ఉండేది. ముఖ్యంగా అనుష్క లాంటి స్టార్ ఉన్నప్పుడు ఆమె పాయింట్ ఆఫ్ నుంచే కథ చూస్తాం. అయితే అంతేకానే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ నుంచి కష్టం, డైరెక్టర్ అది గమనించినట్లు లేదు. ఇక దర్శకుడు హేమంత్ మధుకర్, అనుష్క మాధవన్, అంజలి, శాలిని పాండే మంచి పర్ఫార్మెన్స్ ఉన్న ఆర్టిస్టులను కూడా సరిగ్గా వాడుకోలేకపోయారు. కోన వెంకటేష్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఏమాత్రం కథకు కలిసి రాలేదు. సినిమాకు క్లాస్ లుక్ అదే హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ తీసుకురావాలని చాలా ట్రై చేశారు. విజువల్స్ అందుకు సహకరించాయి, హాలీవుడ్ కాస్టింగ్ పెట్టడం కూడా కలిసి వచ్చింది. అయితే తెలుగు సినిమా చూద్దామని కూర్చున్న వాళ్లకు ఓ డబ్బింగ్ సినిమా చూసినట్లు అనిపించడానికి కూడా ఇదే కారణమైంది. ఇక గిరీష్ గోపాలకృష్ణ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయం లేని స్క్రీన్ను కూడా ఇంట్రెస్టింగ్గా చూసేలా చేసింది. గోపి సుందర్ అందించిన పాటలు పర్వాలేదు, ముఖ్యంగా సిద్ శ్రీరామ్ పాడిన నిన్నే నిన్నే సాంగ్ బాగుంది. ఎడిటర్ ప్రవీణ్ పూడికి చూసి నోళ్ళ థ్యాంక్స్ చెప్పాలి, ఎక్కువ లెంత్ వదలకుండా కుదించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మూగ చెముడు ఉన్న అమ్మాయిగా నటించడం అంటే ఏ ఆర్టిస్టుకైనా సవాలే. కేవలం కళ్ళు హావభావాలతో సీన్ను నడిపించాలి. అటువంటి అరుదైన ఫిట్ని అనుష్క వంటి స్టార్ హీరోయిన్ చేస్తుందంటే ఖచ్చితంగా ఉత్సాహంగా ఉంటుంది. అయితే ఆమె పాత్రలో ఎక్కడా డెప్త్ లేదు, దానికి తోడు ఆమె పాత్ర మొత్తం సైన్లెక్ విషయంలో గడిచిపోయింది. కాబట్టి అనుష్క గురించి ఈ సినిమా చూస్తే బాగా నిరాశే. మాధవన్, అంజలి, శాలిని పాండే, సుబ్బారాజు, మైకేల్ మ్యాండర్సన్ ఇలా ప్రతి ఒక్కరు తమ పాత్రల్ని అద్భుతంగా చేయలేదు, కానీ తమదైన నటన న్యాయం చేశారు. ఎంతో బిల్డప్గా పబ్లిసిటీ చేసిన హాలీవుడ్ యాక్టర్ మైకేల్ పాత్ర నటన మనకు ఏమీ అనిపించలేదు.